హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హెల్త్ ఈరోజు బ్రెయిన్ ట్యూమర్ లక్షణాల గురించి డిస్కస్ చేసేద్దాం ఒకప్పుడు ఎక్కువగా యాభై ఏళ్ళు పైబడిన వారిలో బ్రెయిన్ ట్యూమర్లు చూసేవారిమని ఇప్పుడు పదిహేనేళ్ళ చిన్నారులు ముప్పై నుండి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్నవారు కూడా బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు బ్రెయిన్ ట్యూమర్లు రావడానికి అనేక కారణాలు ఉంటాయని చిన్న పిల్లల్లో జన్యుపరమైన లోపాలే కారణంగా పేర్కొంటున్నారు ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీతో చికిత్సలు అందుబాటులోకి వచ్చినట్టు చెబుతున్నారు బ్రెయిన్ ట్యూమర్ రావడానికి కారణాలు ఇవి జన్యుపరమైన లోపాలు తీసుకునే ఆహారం వలన సెల్ ఫోన్ రేడియేషన్ స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకునే వారిలోనూ కూడా బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట గుర్తించడం ఇలా బ్రెయిన్ ట్యూమర్కు నాలుగు దశలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు మొదటి దశ తలనొప్పి వాంతులు తల తిరగడం రెండో దశ తీవ్రమైన తలనొప్పి కా తలనొప్పి అకారణంగా వాంతులు రావడం తల తిరగడం ఎక్కువగా ఉంటుంది మూడో దశ బ్రెయిన్లోని ట్యూమర్ ఇతర అవయవాలకు వ్యాప్తి చెందుతుంది ఊపిరితిత్తులు వెన్నుపూసలకు విస్తరిస్తుంది లక్షణాలు కూడా తీవ్రంగా ఉంటాయి నాలుగో దశ ట్యూమర్ కణాలు శరీరంలోని రక్తంలో కలిసి అంతా వ్యాప్తి చెందుతుంది ఈ దశలో రోగి మరింత క్షీణిస్తాడట బ్రెయిన్ ట్యూమర్కు చికిత్సలు ఇలా చేస్తారట బ్రెయిన్ ట్యూమర్ దశను బట్టి చికిత్స అందిస్తారు కొందరికి మందులు ఇస్తూ ట్యూమర్ను తగ్గిస్తారు మరికొందరికి శస్త్రచికిత్స ద్వారా ట్యూమర్ను తొలగిస్తారట రేడియేషన్ థెరఫీ శస్త్రచికిత్స తర్వాత కీమోథెరపీ వంటి చికిత్సలను అందిస్తారు ప్రస్తుతం అత్యాధు అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో బ్రెయిన్ ట్యూమర్ రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి బ్రెయిన్ ట్యూమర్ నిర్ధారణ ఇలా చేస్తారట తలనొప్పితో వచ్చిన రోగికి సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్లు చేయడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్ను నిర్ధారిస్తారు ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్ను నాలుగో దశ వచ్చే వరకు గుర్తించేవారు కాదు వ్యాధి నిర్ధారణ కాకముందే మరణించేవారు కూడా ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రావడంతో తొలి దశలోనే గుర్తించగలుగుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం రెండు సిటీ స్కానింగ్ యంత్రాలతో పాటు ఒక ఎంఆర్ఐ పరికరం అందుబాటులో ఉంది ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా విస్తృతంగా స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి రావడంతో తొలి దశలోనే గుర్తించగలుగుతున్నారు ఎక్కువగా రెండో దశలోనే వస్తున్నారు ప్రభుత్వాసుపత్రిలోని న్యూరాలజీ ఓపీకి నెలకు ఇరవై నుంచి ముప్పై మంది వరకు బ్రెయిన్ ట్యూమర్ రోగులు వస్తున్నారట ఎక్కువగా రెండో దశలోనే వస్తున్నారు వారి పరిస్థితిని అంచనా వేసి మందులు ఇవ్వాలా శస్త్రచికిత్స చేయాలా అనేది నిర్ధారిస్తారట డాక్టర్స్ తీవ్రమైన తలనొప్పితో వచ్చిన వారికి సిటీ ఎంఆర్ఐ స్కాన్ చేయడంతో ట్యూమర్ను నిర్ధారిస్తున్నారు అందుకోసం ప్రభుత్వాసుపత్రిలో రెండు సిటీ స్కాన్లు ఒక ఎంఆర్ఐ స్కానింగ్ పరికరం కూడా అందుబాటులోనే ఉంది